నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. చాలా మంది విద్యార్థులకు డాక్టర్ విద్య అనేది స్వప్నం, ఒక లక్ష్యం కూడా. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఎంతో శ్రమపడి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే మన విద్యార్థులు పరిమిత సీట్లు, డొనేషన్లతో తమ జీవితాశయం, కుటుంబ ఆశయాలను నెరవేర్చుకోలేకపోతున్నారు. కానీ అలాంటి విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం విదేశాల్లో MBBS చేయడం. ఉత్తమ ప్రణాళికలతో, తక్కువ ఖర్చుతో విదేశీ యూనివర్సిటీలో వైద్య విద్యను పూర్తి చేసే అవకాశాలుండటంతో మన విద్యార్థులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. షైన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ మధ్యతరగతి కుటుంబంలోని విద్యార్థులను డాక్టర్ చేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది. మరి ఈ సంస్థ 1000 మందికి పైగా విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఘనత ఉంది. షైన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ CEO BV కృష్ణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ కన్సల్టెన్సీ యొక్క ప్రత్యేకతలేంటి, మరి నీట్ లో ర్యాంక్ వచ్చి కూడా మరి ఎటువంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఎక్కడ వస్తుంది, ఎంత ర్యాంక్ వస్తే MBBS చేసే అవకాశం ఉంటుంది, మరి విదేశాల్లో వైద్య విద్య చేయాలంటే ఎంత మేర ఖర్చు అవుతుంది, ఒక మధ్యతరగతి విద్యార్థి చేయొచ్చు అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం, డాక్టర్ అవ్వాలనే కళ కలగానే మిగిలిపోతుందా లేదా సాకారం చేసుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ ని మనం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి. సో మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఫస్ట్ కృష్ణ గారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. కృష్ణ గారు, చాలా మంది స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి ఎన్నో అపోహలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నీట్ కొత్తగా వచ్చింది, 1-2 ఇయర్స్ అవుతోంది. ఒకప్పుడు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకలా ఉండేది, బట్ ఇప్పుడు కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సో ఈ నీట్ లో ఇన్ని ఇయర్స్, 2 ఇయర్స్ కష్టపడి చదువుతారు ఒక విద్యార్థి, 1 డేలోనే ఒక ఎగ్జామ్ పెట్టేసేసి ఆ స్ట్రెస్, హెవీ కాంపిటీషన్ ఉంది, మనం అసలు మనకు వస్తుందో లేదో అన్న దాంతో స్టూడెంట్ ఎగ్జామ్ కి సరిగ్గా రాయకపోవచ్చు. ఒకవేళ మంచి ర్యాంక్ వచ్చినా ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ వస్తుంది ఇది కూడా తెలియదు, ఒక లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి అని అంటున్నారు. సో అసలు ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉన్నాయి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో యాజ్ పర్ మీ నాలెడ్జ్ ప్రకారం ఏం చేస్తే బెటర్ అంటారు, అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు పిల్లలు, స్టూడెంట్స్, వారి భవిష్యత్తుకు మీరు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ఎస్ అండి, వన్ థింగ్ వెరీ క్లియర్ అండి. అంటే వాళ్ళు బిఫోర్ ఏంటంటే MCET బేస్ చేసుకుని సీట్స్ ఇది ఉండేదండి, ఇప్పుడు నీట్ అండి. అంతే తప్పించేసి సీట్ల విషయంలో, అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగటం కానీ తగ్గటం కానీ ఎలాంటివి ఇది లేదండి. ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో అలానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఒక 200-300 సీట్స్ పెరిగినట్టు ఉన్నాయి కొన్ని కాలేజీలో, ఇంకో కొన్ని కాలేజీలో ఉన్న సీట్స్ తగ్గించడం జరిగిందండి యాజ్ పర్ MCET నార్మ్స్ ప్రకారం. సో ఓవరాల్ గా మాత్రం వీళ్ళు, అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ఇక్కడ మెడిసిన్ చదవాలి ఇండియాలో అంటే కనుక నీట్ లో ర్యాంక్ వచ్చేసి ఉండాలండి. ఈ మనం మేము ప్రమోట్ చేస్తున్నాం అంటే షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మేము విదేశాల్లో వైద్య విద్య, లైక్ మేము షైన్ ద్వారా ఫిలిప్పైన్స్, సెంట్రల్ అమెరికా అండ్ బార్బడోస్, ఈ 3 కంట్రీస్ లో కూడా మేము ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఏ స్టూడెంట్స్ కి అయితే MBBS చేయాలన్న కోరిక ఉండి ఇక్కడ అవకాశం లభించక అండ్ మేనేజ్మెంట్ కోటాలు కూడా లేవు, ఇక్కడ ఖర్చులు భరించలేక బయటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళని సరిగ్గా అంటే రైట్ వేలో గైడ్ చేయడానికి మేము షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా గత 9 సంవత్సరాలుగా ఇప్పటివరకు 2200 స్టూడెంట్స్ ని పంపించడం జరిగిందండి. అండ్ ఫిలిప్పైన్స్ సంబంధించినంత వరకు షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనేది నెంబర్ 1 కన్సల్టెన్సీ అండి. బికాస్ అంటే షైన్ అంటే ఫిలిప్పైన్స్ లో మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫ్రమ్ ద డే 1 ఆన్వర్డ్స్ వీఆర్ దేర్ అండి. మేము ఎస్పెషల్ అంటే ఫిలిప్పైన్స్ క్యాపిటల్ సిటీ మనీలాలో ఉన్న ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డాల్టా, ఈ 2 యూనివర్సిటీస్ని ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఈ 2 యూనివర్సిటీస్లో కూడా షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి సంబంధించిన హాస్టల్స్ కానీ క్యాంటీన్స్ కానీ వితిన్ ద క్యాంపస్లో ఉంటుంది జరిగిందండి. అండ్ వీటిని ఇండియన్స్ తోటి, అంటే ఇక్కడ నుంచి ఫ్యామిలీస్ కానీ ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ కానీ అక్కడికి తీసుకుని వెళ్ళేసి అక్కడ ప్లే చేసి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ సహాయంతో పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అంటే ఫుడ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అకామిడేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అండ్ వాళ్ళకి వీసాస్ విషయంలో ఎలాంటి అంటే ఇమిగ్రేషన్ పరంగా కూడా లేదు, ఎకనామిక్స్ వైజ్గా కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మేము అక్కడ ఉంటా వాళ్ళకి భరోసా ఇచ్చుకుంటా, వాళ్ళని ప్రతి టైంలో కూడా అంటే వాళ్ళకి మోటివేట్ చేసుకుంటా, ప్రాపర్గా గైడ్ చేసుకుంటా మేము ఇది చేయటం జరుగుతుందండి. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి వీఆర్ ప్రమోటింగ్ సెంట్రల్ అమెరికా ఆల్సో అండి. సెంట్రల్ అమెరికా బెలీజ్ అన్న కంట్రీలో సెంట్రల్ అమెరికన్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ ఉందండి. ఇది లాస్ట్ 20 ఇయర్స్ నుంచి, అంటే ఇప్పటి వరకు కూడా కరీబియన్ కంట్రీస్ నుంచి కావచ్చు లేదంటే సెంట్రల్ అమెరికా నుంచి కావచ్చు, ఏ ఒక ఎక్సెప్ట్ ఈ అంటే సెంట్రల్ మేము ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీ తప్పించి ఏ యూనివర్సిటీ నుంచి కూడా ఇంతవరకు ఒక స్టూడెంట్
కూడా బయటకు రాలేదండి, అంటే వచ్చి అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని రాలేదండి. బట్ ఈ యూనివర్సిటీ నుంచి ఇప్పటివరకు నియర్లీ అబౌట్ 120 స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. వాళ్ళు లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయ్యారు. కొంతమంది యుఎస్లో ఉన్నారు, కొంతమంది ఇక్కడ పీజీలు చేస్తూ ఉన్నారు, అండ్ కొంతమంది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇది 100 స్టూడెంట్స్ అంటే ఇంకొక 100 స్టూడెంట్స్ ఈ ఇయర్ అంటే 2017-18 బయటకు వస్తున్నారండి. సో ఈ యూనివర్సిటీని ప్రమోట్ చేయడం జరుగుతుందండి. సో ఓవరాల్గా షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా ప్రాపర్ గైడెన్స్ విత్ ప్రాపర్ ఫెసిలిటీస్ తోటి మేము స్టూడెంట్స్ ని గైడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మీ కన్సల్టెన్సీ యొక్క ప్రత్యేకతలు తెలియజేశారు మాకు. మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. కర్నూలు నుంచి నందకుమార్ గారు. హలో అండి నందకుమార్ గారు, మీకు కాల్ కలిసింది. కృష్ణ గారు మనతో ఉన్నారు, సీఈఓ. మాట్లాడండి. హలో అండి. హలో అండి, నాకు 12,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే, నాకు ఇప్పుడు స్టేట్ ర్యాంక్ 12,000 వచ్చిందండి. ఎక్కడైనా ఎంబీబీఎస్ రావచ్చా? నందకుమార్ మనకు అవైలబిలిటీలో ఉన్న సీట్స్ 6,000 అండ్ రెండు రాష్ట్రాలు కలిపేసి. సో ఏ రకంగా చూస్తానంటే నీకు వచ్చే అవకాశాలు అనేది లేదు. నువ్వు ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేయాలంటే కనుక ఈ లాంగ్ టర్మ్ అని అదనేది అనే టైం వేస్ట్ చేసుకోకుండా డెఫినెట్గా అంటే బయట ఉన్న కంట్రీస్లో అంటే ఈ ఫిలిప్పైన్స్ కావచ్చు, సెంట్రల్ అమెరికా కావచ్చు, వీటిలో ఉన్న కంట్రీస్లో నీకు సూట్ అయ్యే కంట్రీ ఏంటనేది నీ దగ్గరలో ఉన్న మా ఆఫీస్లో కనుక సంప్రదిస్తే కనుక నీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని సెలెక్ట్ చేసుకుని నువ్వు వెళ్ళేసి జాయిన్ అవ్వటం బెటర్. అంటే ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఇదివరకు ఏంటంటే లాంగ్ టర్మ్లోనే ఇవ్వండి ఇవ్వండి వెళ్తూ ఉండేవాళ్ళు. బట్ వాటి ద్వారా అంటే లాంగ్ టర్మ్లో సక్సెస్ రేషియో less than 2% అండి. సో వాటి వల్ల ఉపయోగం అనేది లేదు. ప్రాపర్ అంటే మెడిసిన్లో అంటే క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో, బడ్జెట్ ఎంత ఇంపార్టెంటో, టైం అంతకన్నా ఇంపార్టెంట్ అండి. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఉన్న కంట్రీస్లో బెస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకో, ఇంకా బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. నీ స్వప్నం ఏదైతే ఉందో డాక్టర్ అవ్వాలన్నది పూర్తి చేసుకో. ఓకేనండి. మరో కళా రాయదుర్గ నుంచి గోపాల్ గారు. హలో అండి. గోపాల్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటి? ఫిలిప్పీన్స్ లో గోపాల్ గారు నమస్తే అండి, చెప్పండి. ఫిలిప్పీన్స్ లో చేయాలంటే ఓకే అండి. ఫిలిప్పీన్స్ లో రెండు యూనివర్సిటీస్ ఉన్నాయండి మేము ప్రమోట్ చేస్తుంది. ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి. ఆ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డాల్టాలో 16 lakhs అవుతుందండి, అండ్ ఎమ్మెల్యే అగ్నాల్లో కాలేజీలో 20 lakhs అవుతుందండి. ఈ ఫీజు 5.5 years లో 5 installments లో పే చేసుకుంటారండి. ఇది ఫీజ్ పార్ట్ అండి. ఫుడ్ అండ్ అకామిడేషన్ సంబంధించి 10,000 pesos పర్ మంత్ అవుతుంది, అంటే మన కరెన్సీ ప్రకారం 13,000 అవుతుందండి. ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ వీసా ఎక్స్టెన్షన్ ఉంటుందండి. వీసా ఎక్స్టెన్షన్ నియర్లీ అబౌట్ 20,000 Indian rupees అవుతుందండి, అండ్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఫేర్స్ అనేది 30,000 to 35,000 వరకు అవుతుందండి. సో మనం బయటకు వెళ్ళి చదవాలనుకున్నప్పుడు ప్రతిదీ కూడా చూసుకోవాలండి. అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితేనే సరిపోదు. కాలేజ్ ఫీజు, ఫుడ్ అండ్ అకామిడేషన్, వీసా ఎక్స్టెన్షన్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఫేర్స్ కావచ్చు, అన్ని కూడా కలుపుకొని ఇంకొక 2-3 lakhs ఎక్సెస్ అంటే డాలర్ రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి. ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డాల్టాలో 32 lakhs మధ్యలో కంప్లీట్ అవుతుందండి. ఎమ్మెల్యే అగ్నాల్లో కాలేజీలో నియర్లీ అబౌట్ 35 lakhs లో కంప్లీట్ అవుతుందండి. సో 35 lakhs వరకు మన బడ్జెట్ ఉంది అనుకుంటే మన ఫిలిప్పీన్స్ లో ఈ రెండు యూనివర్సిటీస్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు అండి గోపాల్ గారు. ఓకే, మరో కలర్ గుంటూరు నుంచి ఆంజనేయులు గారు. హలో అండి. హలో చెప్పండి ఆంజనేయులు గారు. పాపకి వచ్చేసి 42, 4, 9, 6 వచ్చిందండి ర్యాంకు. ఓకే, పాపకి ఏమన్నా మనకి సీట్ దొరికే అవకాశం ఏమన్నా ఉంటుందండి? యా అంజనేయుల్ గారు, మీ అంటే 4 to 9, 6 అనేది మంచి ర్యాంక్ అండి. కాకపోతే ఇట్స్ డిపెండింగ్ ఆన్ అంటే మీ అంటే రిజర్వేషన్ కేటగిరీ ఏంటి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో మీకు స్ట్రైట్ గా సీట్ కనుక అవకాశం వస్తే కనుక మీ రిజర్వేషన్ కేటగిరీని బట్టి లేదంటే వీటిని బట్టి బెటర్ అండి. అదర్వైజ్ మేనేజ్మెంట్ కోటా కన్నా కూడా బయటకు వెళ్ళటం ఉత్తమం అండి. మేనేజ్మెంట్ కోటా చూసుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ 13 to 15 lakhs వరకు ఉంటుందండి, అంటే నియర్లీ అబౌట్ 65 to 70 lakhs అవుతుందండి. అది కాకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవి మళ్ళీ అదనం అండి. ఏ రకంగా చూసుకున్నాయని 1 crore rupees కన్నా కూడా తక్కువలో అయ్యే ఛాన్స్ లేదండి. సో బయట అంటే మేము ప్రమోట్ చేసిన కంట్రీస్ లో చూసుకున్నప్పుడు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తోటి మీకు లభిస్తుందండి. అంటే ఏ విధంగా కూడా ఇండియాలో చదివే మెడిసిన్ కి తీసుకుపోని విధంగా ప్రాపర్గా అంటే ప్రాపర్ టైంలో డ్యూరేషన్ పరంగా చూసుకున్నా, క్వాలిటీ పరంగా చూసుకున్నా, ఖర్చు పరంగా చూసుకున్నా కానీ మీరు అబ్రాడ్ అంటే బయటకు వెళ్ళటమే ఉత్తమం అండి.
ఇంకొకటి ఏంటంటే అంటే మనం బయట చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే కంట్రీస్ కావచ్చు వీటి కావచ్చు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత అంటే ఎంసీఏ రికగ్నేషన్ ఉందా లేదా, డబ్ల్యూహెచ్ఓ రికగ్నేషన్ ఉందా లేదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అంటే కోర్సు డ్యూరేషన్ ఎంత, ఇవన్నీ కూడా చూసుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి, ఇచ్చేసుకోవడం బెటర్ అండి. కృష్ణ గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. అనంతపూర్ నుంచి కార్తీక్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో మేడం. చెప్పండి. అదే మేడం, ఈరోజు స్టేట్ బ్యాంక్ వచ్చేసి 3200 వచ్చింది. కార్తీక్, ఇది నీట్ సంబంధించిన అవగాహన కాదమ్మా, ఇది మేము ఓవర్సీస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నాం. నీ గనక ఇక్కడ ర్యాంకుల పరంగా ఏంటంటే ఇది ఈ ఇయరే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో బెటర్ ఏంటంటే ఈ 7th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ లోపలగా ఏంటంటే మాక్సిమం ఈ మీడియా సహాయంతో కానీ లేకుంటే మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న వీటితోటి నీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని బట్టి అవటం అంటే ఫాలో అవటం బెటర్. ఇంకోటి ఏంటంటే నీకు ఆన్లైన్ లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కార్తీక్, నీట్ సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఎట్లా కౌన్సిలింగ్ ఎలా అటెండ్ అవ్వాలి ఏంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి, అవి తీసుకుని దాన్ని బట్టి ఫాలో అవ్వండి. మీకు ఇక్కడ ఎప్పుడైతే రాదో దెన్ అప్పుడు మీరు అంటే మా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే కానీ నీకు ప్రాపర్ గైడ్ చేయడం జరుగుతుంది కార్తీక్. ఓకే కృష్ణ గారు. మరో కాల తిరుపతి నుంచి దేవేందర్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. కృష్ణ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి దేవేందర్ గారు. నమస్కారం అండి. తిరుపతి నుంచి పాపకు స్టేట్ ర్యాంక్ వచ్చి 3775 వచ్చింది సార్. ఓకే. అది ఖచ్చితంగా అది మీ కమ్యూనిటీని బట్టి మీ రిజర్వేషన్ బట్టి వీటిని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. సో దాన్ని బట్టి అంటే పేపర్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ ఉన్న సమాచారంతో మీరు చేసుకోవడం బెటర్ అండి. మా పని ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ సీట్ ఎవరికైతే రాదో అక్కడ నుంచి మా పని స్టార్ట్ అవుతుందండి. సో మీరు ప్రాపర్గా చూసుకొని చేసుకోవడం బెటర్ అండి. ఓకేనండి. షైన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఇప్పటి వరకు ఏ దేశాలకు స్టూడెంట్స్ పంపించింది, అలాగే ఒక మధ్యతరగతి స్టూడెంట్ కూడా మీరు ఎంబీబీఎస్ చేసుకోవచ్చు అని అంటున్నారు, ఎలా? ఎస్ అండి, లైక్ ఏంటంటే మేము అంటే షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా ఫిలిప్పైన్స్, సెంట్రల్ అమెరికా, బార్బడోస్ ప్రమోట్ చేయడం జరుగుతుందండి. వీటిల్లో కూడా అంటే ఫిలిప్పైన్స్ లో 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ అమెరికాలో 1 యూనివర్సిటీ ఉందండి. సో 3 యూనివర్సిటీస్ కూడా 3 డిఫరెంట్ బడ్జెట్స్ అండి. అంటే మామూలుగా అంటే ఎంబీబీఎస్ చదివే వాళ్ళు మినిమం అంటే 30 లాక్స్ నుంచి 40 లాక్స్ వరకు కేటాయించుకుంటే ఇది ఇంక్లూడింగ్ అంటే ఫీజు కావచ్చు అన్ని ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అండి, ఫుడ్ అండ్ అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్, ఎవ్రీథింగ్ అండి. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వాళ్ళు తిరిగి వచ్చేసి ఎంసీఏ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా అయ్యే ఖర్చు ప్రతిదీ కూడా లెక్కేసి క్యాలిక్యులేట్ చేసి డాలర్ రేట్ పెరిగినా కానీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఇచ్చేసి చెప్పడం జరిగిందండి. సో 40 లాక్స్లో అంటే ఒక మధ్యతరగతి వాళ్ళు ఒక 40 లాక్స్లో అది కూడా డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్లో చేసుకోండి, అంటే బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉన్న యూనివర్సిటీస్ అండి ఇవన్నీ కూడా. అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అఫీషియల్గా అంటే ఫిలిప్పైన్స్లో చదివే స్టూడెంట్స్ కావచ్చు, సెంట్రల్ అమెరికాలో చదివే స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది బ్యాంక్ లోన్స్ సహాయంతో అండ్ ఈ మధ్య కాలంలో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే అక్కడ ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు ఈ రెండు కూడా అంటే స్టూడెంట్స్కి చాలా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుందండి, అంటే బయటకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకి. సో వాటి సహాయంతో కానీ చాలా హ్యాపీగా చదువుకోవచ్చు అండి. వీటికి అంటే బ్యాంక్ లోన్ పొందడానికి తీసుకోవడానికి ఎలాంటి యూనివర్సిటీకి ఎలాంటి అర్హతలు అయితే కావాలో, ఎలాంటి ఎలిజిబిలిటీస్ కావాలో అన్ని ఎలిజిబిలిటీస్ కూడా ఈ యూనివర్సిటీస్కి ఉన్నాయండి. అండ్ ఏ రకంగా చూసుకున్నా కానీ మధ్యతరగతి వాళ్ళకి ఇక్కడ ఎవరికైతే సీట్ రాదో వాళ్ళకి డెఫినెట్గా ఇట్స్ బెస్ట్ చాయిస్ అండి. అండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడికన్నా కూడా ఒక 2 మెట్లు ముందే ఉంటుంది, కానీ ఏ మాత్రం కూడా ఇక్కడికి తీసివేసే విధంగా ఉండదండి. సో ఇన్ఫాక్ట్ ఏంటంటే ఇంకా బయటకు వెళ్ళి చదువుతున్న వాళ్ళు వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ప్రొఫెషనల్ కోర్సులో వాళ్ళు ఎలా డీల్ చేసుకోవాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుందండి. లైక్ సెంట్రల్ అమెరికాలో చదువుతున్నప్పుడు వాళ్ళు 2 ఇయర్స్ కోర్స్ అక్కడ చేస్తారు, రిమైనింగ్ 2 ఇయర్స్ అనేది యూనివర్సిటీకి ఉన్న అంటే వరల్డ్ వైడ్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్లో క్లర్క్షిప్ రొటేషన్ చేస్తారండి. అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ 1 ఇయర్ చేస్తారు. సో ఏ రకంగా అంటే 2-3 కంట్రీస్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాపర్గా ఒక అవగాహన రావటం జరుగుతుందండి. అంటే వాళ్ళకి భవిష్యత్తు సంబంధించి ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పీజీ ఎలా చేయాలి, మనం ఎలా సెటిల్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆ విషయాల్లో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటారండి. సో కొన్నిసార్లు అంటే
మనకి ఇక్కడ సీట్ రాలేదు అని చెప్పేసి అని నిరాశ పడేయకుండా కూడా ఉన్న అవకాశాలు ఉపయోగించుకొని ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా కూడా ఇంకా మెరుగ్గా ముందుకెళ్లే అవకాశాలు అంటే ఎత్తుకోవటం బెటర్ అండి. ఓకే కృష్ణ గారు, మీరు చెప్తున్నారు క్వాలిటీ బడ్జెట్ రికగ్నిషన్ గురించి చెప్తున్నారు, మరి విదేశాల్లో వెళ్ళాలి అని అంటే ఎలాంటి విషయాలని స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ జాగ్రత్తగా పరిశీలించి జాయిన్ అయితే బెటర్ అంటారు? అంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో బోర్డ్ కన్సల్టెన్సీస్ వచ్చేసాయి, ప్రతి ఒక్కరు విదేశాల్లో ఎంబీబీఎస్ చదవచ్చు అంటున్నారు, మరి మీ షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఈ విషయంలో ఎలా ముందుకు తీసుకెళ్తుంది? ఎస్ అండి, లైక్ అంటే ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ ఎస్ అంటే ఇక్కడ నాకు రావటం లేదు అంటే ఇక్కడ డౌట్ ఉంది అన్న దగ్గర నుంచి వాళ్ళ ఆలోచన అనేది మొదలవుతుందండి. సో ఫస్ట్ వాళ్ళు ఆలోచించాల్సిన విషయంలో చాలా అంటే కామన్ పారామీటర్స్ అండి, అంటే ఆ కంట్రీలో డ్యూరేషన్ ఎలా ఉంది, ఆ కంట్రీలో లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే అంటే అక్కడ లోకల్ లాంగ్వేజెస్ ఏమైనా నేర్చుకోవాలా లేదా, నెక్స్ట్ అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అంటే మనలాగే ఉంటుందా, ఇంకెక్కువ టెంపరేచర్ ఉంటుందా, మైనస్లోకి వెళ్తుందా, అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటుంది అంటే మనం అక్కడ అంటే మనం సర్వే అవ్వడానికి ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అండి, అది ప్రాపర్గా మనం తిని మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం చదువుకోగలుగుతాం. సో ఫుడ్ అంటే మన ఫుడ్ అనేది అవైలబిలిటీలో ఉందా లేదా, అండ్ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, అండ్ హాస్టల్స్ అనేవి ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ బడ్జెట్ అండి, బడ్జెట్ ఎంతలో అవుతుంది అండ్ ఆ కోర్సు అంటే స్టాండర్డ్స్ ఏంటి, వాటి రికగ్నైజేషన్స్ ఏంటి, ఇన్ని పారామీటర్స్ తీసుకోవాలండి. మేము ఈ రెండు కంట్రీస్ని సెలెక్ట్ చేసుకునే ముందు కూడా అదే పారామీటర్స్ తీసుకోండి, అంటే ఫిలిప్పైన్స్ చూసుకున్నా లేదంటే సెంట్రల్ అమెరికా చూసుకున్నా కానీ ఫస్ట్ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది లేదండి. ఫిలిప్పైన్స్ వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ సెంట్రల్ అమెరికా అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండి, సో అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. వాతావరణ పరంగా చూసుకున్నప్పుడు మనలాగే ఉంటుంది, అండ్ క్వాలిటీ పరంగా స్టడీ క్వాలిటీ పరంగా చూసుకున్నప్పుడు ఎంసీఏ అంటే పాసింగ్ రేట్ చూసుకున్నప్పుడు మిగతా కంట్రీస్ కన్నా కూడా ఫిలిప్పైన్స్ ఫార్ బెటర్ ఉందండి. అండ్ సెంట్రల్ అమెరికా చూసుకున్నప్పుడు ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఎంసీఏ గురించి ఆలోచించి అక్కడికి వెళ్ళడండి, నేను అమెరికా వెళ్ళాలి, నేను యుఎస్ఎంఎల్ రాసుకుని నేను అమెరికా వెళ్తాను, అక్కడే సెటిల్ అవుతాను, లేదంటే అక్కడే పీజీ పూర్తి చేసుకుని నేను రిటర్న్ వస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ వెళ్తారండి. సో ఎవరైతే ఇక్కడ యుఎస్ఎంఎల్ పాస్ అయ్యి అమెరికా వెళ్తారో వాళ్ళు ఇక్కడ ఎంసీఏ గురించి ఆలోచించాల్సిన పని లేదండి. సో ఇన్ని ఆలోచించి తీసుకున్నాండి. డెఫినెట్గా ఉన్న కంట్రీస్లో ఫిలిప్పైన్స్ కావచ్చు సెంట్రల్ అమెరికా కావచ్చు స్టూడెంట్స్ డెఫినెట్గా వాళ్ళకు ఒక మంచి అడ్వాంటేజ్ అండి. అండ్ సెంట్రల్ అమెరికాలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ కోర్సు డ్యూరేషన్ 4 ఇయర్స్ అండి. సో ఒక స్టూడెంట్ మిగతా కంట్రీస్లో అంటే కావచ్చు ఇండియాలో కావచ్చు మెడిసిన్లో జాయిన్ అయ్యాడు, సెంట్రల్ అమెరికా వెళ్ళారంటే ఆ సెంట్రల్ అమెరికాలో చదివిన స్టూడెంట్ అందరికన్నా ముందు లైఫ్లో సెటిల్ అవుతాడు, అండ్ ఇంకా ఇంకా హ్యాపీగా అంటే యుఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు చాలా బ్రైట్గా ఉన్నాయండి. సో ఇన్ని పారామీటర్స్ ఉంటాయండి. సో భవిష్యత్తు ఆలోచించుకోవాలి, ప్రజెంట్ ఏంటంటే ఎలా ఉండాలి ఏంటి అన్నీ చూసుకొని ఒక పేరెంట్ ప్లేస్లో ఉండి ఆలోచించి ఈ కంట్రీ తీసుకోవడం జరిగిందండి, ఈ కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో పేరెంట్ కూడా ఆబ్వియస్లీ ఇవే ఆలోచిస్తారు కాబట్టి స్టూడెంట్స్ డెఫినెట్గా రైట్ డెస్టినేషన్ అండి, ఫిలిప్పైన్స్ కావచ్చు సెంట్రల్ అమెరికా కావచ్చు. ఓకేనండి, మీరు చెప్తున్నట్టుగా ఒక స్టూడెంట్ యుఎస్ఎంఎల్ఈ పాస్ అవ్వాలంటే మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంటుంది మీ దగ్గర? ఎస్ అండి, సెంట్రల్ అమెరికా కావచ్చు ఇక్కడ కావచ్చు అంటే అక్కడ యుఎస్ఎంఎల్ రాయాలి అన్నది మాత్రం స్టూడెంట్స్ తెలుసు అండి. ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్లై చేయాలి అనేది వాళ్ళకి అవగాహన ఉండదండి. సో మేము వాటికి సంబంధించిన ప్రాపర్గా అంటే మీరు ఈ టైంలో ఈ చేయాలి ఈ చేయాలి అని చెప్పి చెప్పడమే కాకుండా యుఎస్ఎంఎల్ఈ అనేది మ్యాండేటరీ చేసేసి స్టూడెంట్స్ ఖచ్చితంగా ప్రిపేర్ చేయించేసి ఎగ్జామ్ ఇప్పించడం జరుగుతుందండి. అండ్ అక్కడ ఉన్న కోర్సులు ఏంటంటే యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అనేది ఇన్బిల్ట్ ఉంటుందండి, వాటికి సపరేట్గా క్లాసెస్ కానీ కోచింగ్ కానీ తీసుకోవాల్సిన పని లేదండి. సో మనం ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ పని ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా చదవటం, ప్రాపర్గా ప్రిపేర్ అవటం. మా పని ఏంటంటే వాళ్ళకి మోటివేట్ చేసుకుంటా వాళ్ళని రైట్ వేలో గైడ్ చేయటం అండి. అండ్ అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ అంటే వాళ్ళు ఈసీఎఫ్ఎంజీ సర్టిఫైడ్ ఫ్యాకల్టీ అండి, అంటే యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, 2, 3 పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ వస్తుందండి. సో దే నో హౌ టు గైడ్ ద స్టూడెంట్స్ అన్నమాట. సో వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు అంటే ఫ్యాకల్టీ కూడా అక్కడ పాస్ అయ్యి అక్కడ ఇదయ్యి అంటే ఇది అంటే వెల్ అంటే ట్రైన్డ్ ఫ్యాకల్టీ యుఎస్ఎంఎల్ విషయంలో కాబట్టి వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేయడం జరుగుతుందండి పిల్లలు కూడా. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందండి. సో దీంట్లో ఏంటంటే షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనేది స్టూడెంట్స్ భవిష్యత్తు కావచ్చు లేదంటే పేరెంట్స్కి యూనివర్సిటీ కావచ్చు ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుందండి, ఒక పాత్వే లాగా. అండ్ సెంట్రల్ అమెరికా కావచ్చు ఫిలిప్పైన్స్ కావచ్చు అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ డెఫినెట్గా లైఫ్లో తొందరగా సెటిల్ అవడానికి అవకాశం ఉందండి, ఎందుకంటే ఎంసీఏ ఎగ్జామ్స్ కావచ్చు అక్కడ కావచ్చు పాసింగ్ రేట్ తొందరగా ఉంది, చాలా తొందరగా పాస్ అవుతారు. మాక్సిమం ఫస్ట్ అటెంప్ట్లో అది మిస్ అయిన వాళ్ళు సెకండ్ అటెంప్ట్లో పాస్ అవడం జరుగుతుందండి. సో ఎక్కడ టైం అనేది వేస్ట్ అవ్వదండి,
సో మిగతా ఈ పారామీటర్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత స్టూడెంట్స్ ఎక్కువగా వీటికి ప్రిఫర్ చేయటం జరుగుతుందండి. సో ఇక్కడ మేము ప్రాపర్గా గైడ్ చేసి ఇది చేయడం జరుగుతుందండి. అంటే మేము వాళ్ళకంటే ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్స్ కానీ మేము చేసే ఫేవర్ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అండి. వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాపర్గా గైడ్ చేయటం, ఇబ్బందులు వచ్చిన చోట మేము అక్కడ మేమంటూ అక్కడ ఉండి వాటిని అటెండ్ చేస్తామండి. ఓకేనండి. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ అమ్మాయిల విషయంలో మెయిన్ గా అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ అంటే మరి అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అమ్మాయిలను పంపించాలి అంత దూరం అంటే చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు ఎలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఎట్లాంటి కేర్ తీసుకుంటారు అమ్మాయిలకి? ఎస్ అండి, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండ్ అదర్ కన్సల్టెన్సీస్ అండి. ఎందుకంటే ఈ యూనివర్సిటీస్ లో మాకు వితిన్ ద క్యాంపస్ లోనే మాకు అంటే మా ద్వారా అంటే షైన్ ద్వారా రన్ చేయబడుతున్న హాస్టల్స్ ఉన్నాయండి, అండ్ మా ద్వారా రన్ చేయబడుతున్న క్యాంటీన్స్ ఉన్నాయండి. సో మేము అంటే మా ఎప్పుడు మా అబ్జర్వేషన్ అనేది ఉంటుందండి, స్టూడెంట్స్ని బయట ఉండడానికి అలౌ చేయము, ఎస్పెషల్లీ ఫస్ట్ 1 and 2 years వాళ్ళు ఖచ్చితంగా లోపల ఉండాల్సిందే, హాస్టల్లో ఉండాల్సిందే, అది మ్యాండేటరీ అండి. ఆఫ్టర్ దట్ పేరెంట్స్ ఇష్టపడి పిల్లలు ఇదైతేనే అప్పుడు వాళ్ళు బయటకు అలౌ చేయటం తప్పించేసి అదర్వైజ్ లోపల ఉండటం అనేది అంటే హాస్టల్లో ఉండటం అనేది మ్యాండేటరీ అనమాట. సో సెక్యూరిటీ పరంగా సేఫ్టీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ రోజు వరకు కూడా అక్కడ ఒక స్టూడెంట్ కూడా అక్కడ సేఫ్టీ పరంగా సెక్యూరిటీ పరంగా లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అక్కడ నుంచి ఇబ్బంది పడి రిటర్న్ వచ్చిన సందర్భాలు అనేది లేదండి రెండు కంట్రీస్లో కూడా. సో అక్కడ డిఫరెంట్ వెదర్ డిఫరెంట్ క్లైమేట్ అయితే ఏదైనా ఆరోగ్యం ఇది ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అక్కడ మనకి ప్రాపర్ ఫుడ్ దొరకకపోయినా కానీ అది హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో మనమే అక్కడ ఫుడ్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నాము అండ్ క్లైమేటిక్ కండిషన్స్ అనేది మనలాగే ఉంటాయి కాబట్టి అది ఎలాంటి ఇది కూడా అంటే వేరే ఇదంటూ అంటే వాళ్ళు అనారోగ్యాన్ని బారిన పడటం కానీ లేదంటే సేఫ్టీ పరంగా ప్రాబ్లమ్స్ రావడం కానీ లేవండి. చెప్పిన 40 lakhs 30 lakhs లోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో దాంట్లో అంటే మిస్లేనియస్ ఫీజు కావచ్చు, బుక్స్ కావచ్చు, వీసా ఎక్స్టెన్షన్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా డాలర్ రేట్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, ఇంకొక 2 lakhs 3 lakhs ఎక్సెస్ పెట్టుకుని మేము కోట్ చేసి చెప్పిందండి. సో జనరల్ ఏంటంటే చాలా మంది 15 lakhs అయిపోతుంది, 16 lakhs అయిపోతుంది. సపోజ్ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ ఫీజు 16 lakhs అండి, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇంకొక 7 to 8 lakhs అవుతుంది. సో 23-24 lakhs ఫీజు అయిపోతుందంటే డెఫినెట్ గా స్టూడెంట్ సఫర్ అవుతారు, పేరెంట్స్ కూడా సఫర్ అవుతారు అండి. అందుకని మేము చాలా అంటే చాలా కరెక్ట్ గా అంటే ప్రాపర్ గా అంటే మీకు ఇలా వీసా ఎక్స్టెన్షన్ ఉంటాయి, మీరు బుక్స్ కొనుక్కోవాలి, అక్కడ ఈ మిగతా ఖర్చులు ఇవి ఉంటాయి, మిస్లేనియస్ ఇవి ఉంటాయి. సో మీరు 30 lakhs మీరు ఇచ్చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఏ ఒక్క రూపాయి కూడా కన్సల్టెన్సీకి ఇవ్వాల్సిన పని లేదండి. ఫీజు యూనివర్సిటీ పే చేసుకుంటారు, ఫుడ్ అండ్ అకామిడేషన్ హాస్టల్లో పే చేసుకుంటారు, ఇమిగ్రేషన్ అంటే వీసా ఎక్స్టెన్షన్ అనేది ఇమిగ్రేషన్ పే చేసుకుంటారు, ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నప్పుడు పే చేసుకుంటారు. ఏ ఒక్క రూపాయి కూడా కన్సల్టెన్సీకి సంబంధం ఉండదండి. సో వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ గా ఇది అయ్యేదండి. సో ఇక్కడ ఏ ఒక్కరు కూడా మా దగ్గర ఖర్చు తక్కువ అవుతుంది, వాళ్ళ దగ్గర ఎక్కువ అవుతుంది అని చెప్పడానికి ఛాన్సెస్ లేవండి. స్టూడెంట్ వాళ్ళ ఓన్గా వాళ్ళు మేనేజ్ చేసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ ఏంటంటే మేము చేస్తున్న పని ఏంటంటే మేము గైడ్ చేయటం, ఎస్ మీరు ఇక్కడ కాదు, ఇక్కడ చేసుకోండి, ఇక్కడ తక్కువలు అవుతుంది, సో మీరు ఇలా వెళ్ళండి, ఇది రైట్ వే, మీరు ఇలా అప్రోచ్ అవ్వండి, ఇది రైట్ వే అని చెప్పేసి అని మేము ప్రాపర్గా గైడ్ చేయటం జరుగుతుందండి. సో ఏంటంటే 15 lakhs అయిపోతుంది, 16 lakhs అయిపోతుంది, సంవత్సరానికి ఫీజు 1.5 lakhs అది ఇది అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళిన తర్వాత సంవత్సరానికి కాదు అది సెమిస్టర్కి 1.5 lakhs ఇలాంటి చాలా మంది బాధితులు మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళలో మీరు ఉండకుండా జాగ్రత్త పడండి. అండ్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్లో యూనివర్సిటీ యొక్క ఫారిన్ స్టూడెంట్స్ అఫేర్స్ ఆఫీసర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ కావచ్చు, వాళ్ళ మెయిల్ ఐడీస్ కావచ్చు ఉంటుంది జరుగుతుందండి. సో మనకి ఇక్కడ అక్కడ ఖర్చు ఎంత అవుతుంది ఏంటి, ఆ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఎవరు అని చెప్పి ఒక మెయిల్ చేస్తే వితిన్ ద 24 hours వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వస్తుందండి. సో ఎక్కడ కూడా మోసపోవడానికి అవకాశం లేదండి పేరెంట్స్ అనేది. అండ్ ప్రాపర్గా అంటే ఇన్ని రకాల ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ ఈ ఫీజులు ఆ ఫీజులు ఆ ఫీజులు అంటున్నారు, ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ అని వాళ్ళు తలలు బదులు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే కనుక వాళ్ళు ప్రాపర్గా ప్రతిదీ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఇవన్నీ చూసుకొని మోసపోకుండా ప్రాపర్ ప్లానింగ్ తోటి ప్రాపర్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళేసి హ్యాపీగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని రావాలండి. చాలా చక్కగా తెలియజేశారు కృష్ణ గారు, డౌట్స్ అని క్లారిఫై చేశారు, కాలర్స్ యొక్క డౌట్స్ ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుసుకున్నారు కదండి విద్యార్థులు విదేశాలకు వెళ్లే ముందు ఏ జాగ్రత్తలు పాటించాలి, ద బెస్ట్ యూనివర్సిటీ రైట్ కంట్రీని ఎలా చూస్ చేసుకోవాలో కృష్ణ గారు చక్కగా వివరించారు. ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.